రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నిరుపేదలకు యాచకులకు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్ రామ్ కుమార్ న్యూ సాయి ఫోటో స్టూడియో యాజమాని మహబూబ్ బాషా అన్న వసతిని కల్పించారు. అన్నదానం చేసిన దాతలకు నిరుపేదలు యాచకులు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరికి సహాయంగా పట్నం బాబా షరీఫ్ ఎస్వి రమణరాజు పాల్గొన్నారు. రామ్ కుమార్ గారు, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు, మరి వీళ్ళకు టిఫిన్ మాత్రమే పెట్టాలని చెప్పేసి మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? భోజనం అంటే ఎవరైనా పెట్టగలరు సార్. మేమేమనుకుంటున్నామంటే భోజనం గురించి ఆలోచన మనకొద్దు. పొద్దున నుంచి వాళ్ళు వెయిట్ చేసేదాన్ని టిఫిన్ గురించి ఆలోచిస్తుంటారు. ఎవరైనా పొద్దున వాళ్ళు ముఖం కడుక్కొని కూర్చొని ఆ టైంలో టిఫిన్ దొరక వాళ్ళు అల్లాడిపోతుంటారు. కానీ వాళ్ళు ఏం చేసినారు, టిఫిన్ దొరకడం లేదు భోజనం దొరుకుతుందని చెప్పి వీళ్ళు భోజనం కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. అందుకనే నేను, నా ఫ్రెండ్ భాష, నాకెంతో ఆత్ముడు, మేమిద్దరం కలిసి ఈ దీన్ని పాల్గొంటే, దీంట్లో ఈ విషయంలో మనం పాల్గొంటే టిఫిన్ విషయంలో వీళ్ళకు కూడా కొంచెం సాయం ఉంటుందని చెప్పి నా చేతనంత సాయం నేను చేస్తున్నాను, భాష చేతనంత సాయం భాష కూడా చేస్తున్నాను. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని, బెంగళూరు మార్తాలి. మీరేం వర్క్ చేస్తారండి? నాది న్యూస్ ఐ ఫోటో స్టూడియో భాష. నా పేరు పప్పు రోడ్లో. నేను ఇక్కడ గత 4-5 రోజుల నుంచి నేను చూస్తున్నాను, డైలీ భోజనం అయితే అందరూ ఇస్తున్నారు. మేము కూడా ఇప్పటికి 4 రోజులు అయింది, ప్రతిరోజు మేము టిఫిన్ పంపిస్తూ ఉన్నాము. ఆ భోజనమే వస్తుంది, టిఫిన్ రావడం లేదు. పొద్దున్నీ మధ్యాహ్నం వరకు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారని విత్ డిపార్ట్మెంట్తో సహా నేను టిఫిన్ డైలీ అందజేస్తున్నాను. దీనికి వచ్చేసి ముఖ్యంగా మా అక్క కిరణ్మయ్యి చెప్పడం ద్వారా మేము ఈ దీనికి ముందుకు సాగినాము. ఇదంతా సాగడానికి ముందు అయితే ఆమె, కిరణ్మయ్యి, ఆమె వచ్చేసి తిరుపతి ఎస్ఐ సార్ కూతురు. ఆమెని ఇక్కడ మా ఫ్రెండు రామ్ కుమార్ అనే ఆయన వైఫ్. ఆమె ద్వారా మేము ఇది సాధించినాము. దీనికి అందరూ పట్నం బాబా షరీఫ్ అని ఆయిల్ మిల్ ఆయన కూడా కొద్దిగా సహకారం మాగిస్తున్నాడు. ఇంకా మేము ఇప్పుడు ఈ 4 మెంబర్స్ కలిపి మేము ఇది లాక్డౌన్ క్లోజ్ అయ్యేంత వరకు మేము మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ అయినాము. ఇది ఎంతకాలం ఉంటుందండి? ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు, మా చేతనైనంతవరకు మేము టిఫిన్ ఏర్పాటు చేస్తాం. మీకు మధ్యాహ్నం పూట్ల భోజనం ఇస్తున్నారు కదా, పొద్దున పూట్ల ఎట్లా చేస్తున్నారు? ఆయన వచ్చి టిఫిన్ ఇచ్చిపోతాను. ఎవరు ఆయన? భాషా. టిఫిన్ అయితే ఇచ్చిపోతాడు. మళ్ళీ దాని గురించి ఎట్లా మీ స్పందన చెప్పండి. ఇప్పుడు స్ట్రైక్ అని చెప్పేసి పనులు లేకోకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. కొంతమందికి ఇంట్లో వాళ్ళు సరిగ్గా తిండి పెట్టకో మళ్ళీ ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ కర్ఫ్యూ లేకోకుంటే బయటకు వెళ్ళి ఏదోటి చేసుకుంటున్నారు. ఈ స్ట్రైక్ ఉంది కాబట్టి ఎక్కడికి పోయేదానికి లేదు. మీకు భోజనానికి పూర్తిగా ఇబ్బంది పడుతున్న సమయంలో కొంతమంది వచ్చి మధ్యాహ్నం భోజనానికి ఇస్తున్నారు, భోజనం ఇచ్చిపోతున్నారా?